ఏం చేస్తున్నారండి? దోమల్ని చంపుతున్నానే. ఇప్పటి వరకు ఎన్ని దోమల్ని చంపారండి? మొత్తం 5, 2 ఆడవి, 3 మగవి. అవి ఆడవి మగవని మీకు ఎలా తెలుసండి? 2 అద్దం దగ్గర, 3 బీర్ సీసా దగ్గర ఉంటే కనుక్కోలేమా? ఏవండి, నా ముఖం జిడ్డుగా అవుతుంది. ఏ సబ్బు వాడినా లాభం లేదు. ఏం చేయాలో చెప్పండి. అయితే విమ్ బార్ వాడు. దాగి ఉన్న జిడ్డు మరకల్ని కూడా తొలగిస్తుంది కదా. ఏవండి, మీరు ఓడక తాగి వచ్చినప్పుడు నన్ను జాను అనేవారు. బీర్ తాగి వస్తే డార్లింగ్ అని పిలిచేవారు. మరి ఇప్పుడు దెయ్యం అంటున్నారు. ఏం తాగి వచ్చారు? స్ప్రైట్ తాగి వచ్చాను. అందుకే సుటిగా మాట్లాడుతున్నా సుత్తి లేకుండా. ఇది క్లియర్. ఏవండి, నాకు కడుపులో మంటగా ఉంది. ఎప్పటి నుండే ఎదురింటి ఆవిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుండండి. ఏవండి, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు, నా కోసం మీరు కడతారా? కడతారా ఏంది, ఖచ్చితంగా నా బంగారం కోసం కడతాను. స్థలం కూడా రెడీగా ఉంది. నువ్వు పోవడమే ఇక లేటు. ఏవండి, మీకు బట్టతల వస్తుందండి. జుట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు విప్పుకొని వస్తారా? ఏవండి, మీ ఫ్రెండ్కి మీరైనా చెప్పకూడదా తను చేసుకునే ఆవిడ అస్సలు బాగలేదని? నేనెందుకు చెప్పాలి? వాడు నా పిల్లప్పుడు ఈ విషయం నాతో చెప్పాడా? ఏవండి, ముంతాజ్ పోతే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, మరి నేను పోతే ఏం కడతారు? సింపుల్, ఇంకో దాని మెడలో తాళి కడతానే.